జేకే టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోను చూడాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం తినే ఆహారంతో మనకు శక్తి వస్తుంది దాని క్యాలరీలలో కొలుస్తారు తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే కొవ్వుగా మారుతుంది దాంతో మనకు ఇబ్బందులు తలెత్తుతాయి కొవ్వు పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది మనకు ఆహారం ద్వారా వచ్చే శక్తి కరగాలంటే కొన్ని పనులు చేస్తే సరిపోతుంది ఇంట్లో చేసే పనులే చేస్తూ ఉంటే కొవ్వు కరగడం సహజం ఇంటి ఆవరణలో తోట పెట్టుకుంటే దాని పనులు చేస్తే మనకు ఎంతో శక్తి కరుగుతుంది ఆడితే కూడా క్యాలరీలు ఖర్చు అవుతాయి ఇలా మనకు లభించే క్యాలరీలను తగ్గించుకునేందుకు ప్రయత్నించడం మంచిది దీనివల్ల మన శరీరానికి అధిక కొవ్వు ముప్పు ఉండదు స్కేటింగ్ ద్వారా స్కేటింగ్ చేస్తే ఆరు వందల ఎనభై మూడు క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది అన్నిటికంటే ఇందులోనే ఎక్కువ మొత్తంలో క్యాలరీలు ఖర్చు కావడంతో స్కేటింగ్ చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది కానీ దీనికి శిక్షణ కావాలి ఇష్టం వచ్చినట్లుగా కట్టుకుంటే కింద పడిపోవడం ఖాయం అందుకే ట్రైనింగ్ తీసుకున్న వారే దీనికి అర్హులు శిక్షణ తీసుకొని వారు తీసుకున్నాకే దీనికి సిద్ధపడాలి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే నడవడం అనేసి ఆటోలు బస్సులు ఎక్కుతుంటాం అది కరెక్ట్ కాదు బ్యాగ్ మోస్తూ నడిస్తే ఆరు వందల ముప్పై ఏడు గ్యాలరీల శక్తి ఖర్చు అవుతుందని చెబుతున్నారు హైకింగ్ ట్రెక్కింగ్ హైకింగ్ ట్రెక్కింగ్ ద్వారా ఐదు వందల నలభై ఆరు క్యాలరీల శక్తి తగ్గుతుంది పర్వతాలు కొండలు అధిరోహించడాన్ని హైకింగ్ ట్రెక్కింగ్ అని చెబుతారు దీంతో ఇది చేయడానికి మొగ్గు చూపితే మంచి ఫలితం ఉంటుంది శక్తి ఖర్చు కావడానికి ఈత కొట్టడం కూడా మంచి సాధనమే దీంతో ఐదు వందల ఇరవై ఎనిమిది క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది దీంతో ఈ పనులు చేస్తే ఎంతో ఉత్తమం ఈత కొడితే శరీరంలో అన్ని భాగాలు కదులుతాయి అన్నిటికీ వ్యాయామం చేసినట్లు అవుతుంది అందుకే ఈత కొట్టడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు నడక అందరూ రోజు విధిగా చేసే పని నడక ఇది అందరికీ సాధ్యమే ఉదయం లేచిన తర్వాత కనీసం ఓ నలభై ఐదు నిమిషాలైనా నడిచేందుకు అందరు ఇష్టపడుతుంటారు పైగా అందరికీ అనువుగా ఉండేది నడకే దీంతో ప్రతి ఒక్కరూ ఉదయం పూట నడిచేందుకు మొగ్గు చూపుతున్నారు నడక ద్వారా మూడు వందల తొంభై క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది గోల్ఫ్ ఆడటం కూడా మంచిదే దీంతో కూడా మూడు వందల తొంభై క్యాలరీల శక్తి తగ్గుతుంది ఈ రెండింటికి సమాన స్థాయిలో క్యాలరీలు ఖర్చు కావడంతో వీటిలో నడకకే ఎక్కువ మంది నిర్ణయించుకుంటారు సైకిల్ తొక్కితే సైకిల్ తొక్కితే కూడా మనకు క్యాలరీలు ఖర్చు అవుతాయి దీని ద్వారా మూడు వందల అరవై నాలుగు క్యాలరీల శక్తి తగ్గుతుంది ప్రతిరోజు చిన్న చిన్న పనులకు సైకిల్ వాడటమే అలవాటు చేసుకుంటే ఉత్తమం సేవింగ్ ద్వారా కూడా మంచి లాభమే దీంతో మూడు వందల పంతొమ్మిది క్యాలరీల శక్తి ఖర్చు అవుతుందని అంచనా ఈ నేపథ్యంలో మనం తిన్న ఆహారం ఖర్చు కావడానికి అనేక పద్ధతుల్లో శ్రమించాల్సి ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తే రెండు వందల డెబ్భై మూడు క్యాలరీలు బాల్ రూమ్ హ్యాన్స్తో రెండు క్యాలరీల శక్తి కరిగిపోతుంది ఇలా మన శరీరంలో పేరుపోయిన కొవ్వులను కరిగించుకోవడానికి ఈ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్